ఏ పని చేయాలన్నా శక్తి అవసరం మానసిక దృఢత్వం ఉండాలి నిస్సత్వ నీరసం పారద్రోళి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది క్యూబ్ టీవీ క్యూబ్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నాను మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది సో అందులో భాగంగా ఈ రోజు ఒక మంచి హెల్త్ టిప్ చెప్పబోతున్నాను కరోనా వచ్చేసింది కరోనాతో బాధపడే రోజులు వచ్చేసాయి అని బాగా ప్రచారం జరుగుతోంది మనం అశ్రద్ధ చేయద్దు తప్పకుండా మాస్క్ లు శానిటైజర్స్ సోషల్ డిస్టెన్ ఇవన్నీ పాటిస్తూనే ఈ చిట్కా తప్పకుండా ఫాలో అవ్వండి దానివల్ల జలుబు దగ్గు లాంటివి మీ దరి చేరకుండా ఉంటాయి చాలా చిన్న టిప్ ఖచ్చితంగా రిజల్ట్ ఉండే టిప్ ఏమిటి అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ఇన్ కేస్ మీకు కనుక దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మనం తినే చెక్క ఉంటుంది కదండి చెక్క పొడి లవంగా ధనియాలు సొంటి ఇవన్నీ కూడా సమపాళ్లలో తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్లో మీరు తీసుకొని ఆ గ్లాస్ హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి ఇవన్నీ ఒక్కొక్క హాఫ్ స్పూనే తీసుకోండి ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఈ పౌడర్లు అన్నీ కూడా బయట నుంచి తీసుకొచ్చుకున్నాం అంత సేఫ్ కాదు దానివల్ల అంత పెద్దగా రిజల్ట్ కూడా ఉండదు సో ఆఫ్ అయిన తర్వాత మనం బాయిల్ చేసిన వాటర్ ఆఫ్ అయిన తర్వాత అంటే గ్లాస్ నిండుగా తీసుకోవాలి పావు లీటర్ కన్నా మించి తీసుకోవాలి అది మనకు ఒక టీ గ్లాస్ కన్నా కాస్త ఎక్కువగా అవుతాయి దాన్ని ఒక హాఫ్ నిమ్మరసం కలుపుకొని డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తాగటం అనేది ఎంతో శ్రేయస్కరం కషాయం ఇంకొన్ని యాడ్ అవుతాయి కషాయం లాగానే ఇది కూడా యూజ్ అవుతుంది తప్పకుండా జలుబు దగ్గు మీరు వైరల్ ఫీవర్స్తో బాధపడుతూ ఉన్నా కూడా తప్పకుండా ఇది మంచి రిజల్ట్ అండి రెగ్యులర్గా మేము ఇంట్లో యూజ్ చేసే టిప్ ఇది సో ఎటువంటి జలుబు దగ్గు మన దరిచేరదు ముఖ్యంగా వింటర్ సీజన్ కూడా కాబట్టి వింటర్ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పిల్లలకైతే కాస్త తక్కువ క్వాంటిటీ ఇవ్వండి పెద్దవాళ్ళైతే తప్పకుండా టీ గ్లాస్ కన్నా మించి ఆ కషాయం ఎలా వస్తుందో వడకట్టేసుకొని ఆ కషాయాన్ని తాగే ప్రయత్నం చేయండి కషాయానికి ఇంకొన్ని యాడ్ అవుతాయి కషాయం లాగానే ఉంటుంది టేస్ట్ కాకపోతే దీంట్లో మనం వాడే మిరియాలు కానివ్వండి వేవి కూడా వాడట్లేదు కషాయంలో మిరియాలు కూడా వాడతారు సో ఈ మాత్రం చాలు అంటే ఈ నాలుగైదు ఐటమ్స్ మనం డైలీ రెగ్యులర్గా తీసుకోవడం వలన ఏ రోజు స్కిప్ చేయకుండా ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే మ్యాక్సిమం వీక్లో తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఇలా ఫాలో అయ్యి చూడండి తప్పకుండా మీకు అసలు జలుబు దగ్గు అనేది మీ దరి చేరదు దిస్ ఇస్ ప్రామిస్ సో ఇది నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను కాబట్టి ఇంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాను ఒకసారి ప్రయత్నించి చూడండి ప్రయత్నించి చూస్తే తప్పకుండా రిజల్ట్ ఉంటుంది మీ రిజల్ట్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి క్యూబ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ